హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయాలనుకునే రెసిపీ ఏంటి అంటే గోంగూర చికెన్ చేయాలనుకుంటున్నాను. దాని ప్రాసెస్ ఏంటో మరి చూద్దామా. ఒక కిలో చికెన్ తీసుకున్నాను. ఒక 3 గోంగూర కట్లు రిల్చుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్లు కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ వేయించిన ధనియాల పొడి, తగినంత సాల్ట్, ఒక స్పూను చికెన్ మసాలా పొడి. ఇప్పుడు తయారీ విధానం ఎలానో నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి దాక పెట్టుకున్నాను. దీంట్లో మనం తగినంత ఆయిల్ వేసుకుందాము. మనకు ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతుంది. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదా, బాగా ఎగాలన్నమాట. పచ్చి వాసన అనేది ఉండకూడదండి. ఉల్లిపాయ ఏ కూర చేసుకున్నా సరే పచ్చి వాసన లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేసి వేసేసుకుందాము. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీన్ని కూడా మనం పచ్చి వాసన రాకుండా ఉల్లిపాయతో పాటు వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా పసుపు, చికెన్ మసాలా పొడి, ధనియాల పొడి, కారం, సాల్ట్ ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఒకసారి ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి. ఇలా ఇప్పుడు మనం చికెన్ దీంట్లో వేసేసుకోవాలన్నమాట. మొత్తం చికెన్ అంతా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అన్నీ పట్టేలా బాగా కలుపుకోవాలన్నమాట చికెన్ని. ఇప్పుడు మనకి చికెన్ అంతా కూడా బాగా కలిసిపోయింది కదా. మనకు ఇప్పుడు ఉప్పు కారం మసాలా అంతా కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం ఒక 5 నిమిషస్ వరకు మూత పెట్టేసుకుందాము. చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా వచ్చేస్తుందన్నమాట పైకి. ఇప్పుడు వాటర్ అంతా వచ్చేస్తుందేమో చూద్దాం. చూసారా మనం వాటర్ వేయకుండానే ఎంత వాటర్ వచ్చేసిందో. దీంతోనే చికెన్ అంతా కూడా ఉడికిపోతుందన్నమాట. మనకి వాటర్ వేసుకోకూడదు బాయిలర్కి, వాటర్ వేస్తే టేస్ట్ మారిపోతుంది. అదే వాటర్తో మనం ఉడికించుకుంటే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. మనకు ఇప్పుడు వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, ఇప్పుడు దీంట్లో మనం గోంగూర పెట్టేసుకుందాము. ఆకు చాలా లేతగా ఉందండి, అందుకని నేను ఆకు బలంగా వేస్తున్నాను. మనకి ఇది కొంచెం ఉడికిన తర్వాత మిగతాది పెట్టుకుందాము. మూత పెట్టేసేయాలి. ఇప్పుడు కొంచెం ఉడికిందేమో చూద్దాం. ఉడికింది. ఇప్పుడు మనం మళ్ళీ మిగతా ఆకు కూడా పెట్టేసుకుందాము.
మనం ఇప్పుడు 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి ఆకు ఉడుకుతుందో చూద్దాం చూసారా మొత్తం అంతా ఆకు అంతా కూడా ఉడికిపోయింది మొత్తం ఇప్పుడు మనం కలిపేసుకోవాలన్నమాట ఒకసారి బాగా సరి కింద నుంచి పైకి బాగా కలిపేసుకోవాలి చికెన్ లో కలాలి కదా మరి గోంగూర అంతా కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం ఇంకా బాగా ఉడకాలి అంత ఉడికి మనకి కర్రీ రెడీ అవుతుంది మనం ఇలా ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ ఉడికించుకున్నాము మనకి ఇప్పుడు కూర ఉడుకుతుందని చూద్దాం చూసారా ఒక్క నీళ్ళు చుక్క కూడా వేయకుండా మనకి కూర అనేది రెడీ అయిపోయింది మనం నీళ్ళు లేకుండా వండుకుంటే అదే వాటర్తో మంచి టేస్ట్ ఉంటుందండి మనం వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకి బాయిలర్ కర్రీ అనేది చప్పబడిపోతుంది మాంసం కానీ మనం వాటర్ వేయకుండా గోంగూరలో ఉండే వాటర్ చికెన్లో వచ్చిన వాటర్తోనే మనకి కూర రెడీ అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం కర్రీ అంతా ఈ బౌల్లోకి తీసేసుకుందాము గోంగూర చికెన్ కర్రీ అనేది ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది కదా చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో